మాటలు వినేటప్పటి దూతల యొక్క వాక్యానాలు ఇవన్నీ వినేటప్పటికీ దశరథ మహారాజు చాలా సంతోషపడ్డాడంట. పడి తన గురుగారైన వశిష్ఠుణ్ణి వామదేవుళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పాడంట. చెప్పి కూడా అడిగాడంట, మరి మనము జనక మహారాజు కూతురును మనం వివాహం చేసుకోవాలంటే వారి యొక్క వంశం ఎలాంటిది, వారి యొక్క సంస్కారం ఎలాంటిది, ఇవన్నీ కూడా తన గురువులను అడిగి వశిష్ఠ మహర్షి అనుజ్ఞతోటే వాళ్ళ మిత్రులకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారంట. అయితే అంతకుముందే ఈ భటులతో సహా బంగారము, రత్నాలు, మాణిక్యాలు, పెళ్ళి కావాల్సినన్నీ పంపించి దశరథ మహారాజు బయలుదేరాడంట. 4 రోజులు పట్టిందంట మిథిలా నగరానికి చేరేటప్పటికి. ఆ కాలంలో ఇక్షాకు వంశంలో ఇంకొక విశేషమైన విశిష్టత ఏమంటే, కుమారుల యొక్క పెళ్లికి తల్లులు వచ్చేవారు కదంట. దశరథుడు ఒక్కడే వెళ్ళాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, తతిమరాలు రాణులందరూ కూడా అయోధ్యలోనే ఉండిపోయారు. ఎప్పుడైతే దశరథుడు మిథిలా నగరంలో చేరేటప్పటికి గొప్ప స్వాగత సత్కారాలు లభించాయంట. జనకుడే ముందెళ్ళి స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నాడంట. దశరథ మహారాజా, మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలి, నేటికి విశ్రాంతి తీసుకోండి, ప్రయాణం చేసి వచ్చారు, రేపు ఉదయాన యజ్ఞం కూడా పరిసమాప్తి అవుతుంది, ఆ తర్వాత ఋషుల అనుమతితో అభిమతంతో అనుకూలంగా వివాహం జరిపించండి అని తిరిగి అంటున్నాడు. వివాహం చేస్తామని అంటలేడు, మీరే జరిపించండి అంటున్నాడు. ఎందుకంటే తాను వరుడి యొక్క తండ్రి గనక తను తనకు ఆ గౌరవం ఇవ్వాలి గనక ఆ విధంగా చెప్తున్నాడు. ఈ చిన్న చిన్న విషయాలే మన జీవితాలలో మార్పు తెస్తుంది. రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చేనట్టు కూడా మనకు రామాయణం తెలుసు, కానీ రామాయణం లోతులలోకే మనం వెళ్ళాలి. ప్రతి ఒక్క మాట మన జీవితానికి బాట వేస్తుందన్నట్టుగా ఉండాలి. రేపు పొద్దున మనము మన యొక్క వియ్యంకులతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఎలా గౌరవించాలనేది కూడా ఈ యొక్క కళ్యాణ ఘట్టం మనకు నేర్పిస్తుంది. రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనము కట్న కానుకలు కాదు. ఇప్పుడు వారికి దశరథ మహారాజు వశిష్ఠ వామదేవులతో ఏం అడిగాడు, వారి యొక్క వంశం యొక్క చరిత్ర అడిగాడు, వారి యొక్క వంశం యొక్క సంస్కారాన్ని అడిగాడు. కానీ వారికి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలలో ఎన్ని అశ్వాలు ఉన్నాయి, వారికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, వారికి ఎంత సంపద ఉందని అడగలే. ఈ రోజులలో దురదృష్టం ఏంటంటే మనము కళ్యాణం సమయంలో కూడా డబ్బు విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నాము. డబ్బు ఈ రోజు ఉంటుంది ఉండదు, డబ్బు ఎంత ఉన్నా 2 పూటలే భోంచేస్తాం, డబ్బు లేకున్నా 2 పూటలే భోంచేస్తాం. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకొని మన సంస్కారాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలన్నదే చూడాలి. వారిని ఏమంటున్నాడు, ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఋషులందరితో మాట్లాడి మీరే వివాహం జరిపించండి అంటున్నాడు. అది జనక మహారాజు యొక్క గొప్పతనం. జనక మహారాజుతో మరి దశరథుడు ఏమంటున్నాడు, జనక మహారాజా, ధర్మజ్ఞ, ప్రతిగృహం అనేది దాతకు సంబంధించింది, మీరు ఎలా ఇస్తే నేను అలా తీసుకుంటానని చెప్పేసి దశరథ మహారాజు అంటున్నాడు. అది గొప్పతనం. మనం ఆ విధంగా ఉన్నామా? ఆ అమ్మాయిని ఇచ్చే తల్లిదండ్రులను చాలా మట్టుకు కూడా మనం చిన్న చూపు చూస్తుంటాం. అది చేయకూడదు మనం. వారు వారి బిడ్డను మన ఇంటికి ఇస్తున్నారంటే మన వంశాన్ని అభివృద్ధి చేయడానికి పంపిస్తున్నారు, అంతేగాని ఒక బానిసగా పంపిస్తలేరు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆ అమ్మాయి, వచ్చే అమ్మాయి తను 20-22 సంవత్సరాలు తన తల్లిదండ్రులను, తన స్నేహితులను, తన పుట్టింటిని, తన ఇంటి పేరును కూడా మార్చుకొని మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా గౌరవం ఇవ్వాలనేది ఆలోచించాలి. మన బిడ్డ కన్నా ఎక్కువ మన సొంత కూతురు కన్నా కూడా మన కోడలకే మనం ఎక్కువ గౌరవం ఇవ్వాలి. మనం ఆలోచించాల్సింది ఏమంటే మన ఇంటికి కోడలు వచ్చినాక కూడా మనం మన కూతురికి కోడలకు వెళ్ళి మనం చీరలు తెచ్చేటప్పుడు ఆ చీరలో 10 రూపాయలు ఖరీదైందే మనం కోడలకు దేవాలి, కానీ కూతురుకు దేయకూడదు. ఎందుకంటే ఆ కోడలే ఈ వంశ అభివృద్ధికి పాటుపడుతుంది. తాను ఎవరో మనం తెలియకుండా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎలా గౌరవించాలన్నది తెలుసుకోవాలి. ఆ దశరథ మహారాజు కూడా ఏమంటుండు, ఇచ్చేవాడి నువ్వయ్యా, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తానంటున్నాడు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానని దశరథ మహారాజు అంటుండు. అది ఆ గొప్పతనం. ఆ మాటలు అనేటప్పటికీ జనకుడికి ఎంతో సంతోషం అనిపించిందంట. నా బిడ్డ నన్ను వదిలి ఇంకొక తండ్రి దగ్గరకు పోతుంది అన్న సంతోషంతో ఉన్నాడంట. మరునాడు ఉదయము పురోహితులు, బంధుమిత్రులందరూ కలిసి దశరథుడు తోటి జనకుడు కలిశాడంట. ప్రసంగవశాన దశరథుడు కులగురువు అయిన వశిష్ఠుడు దశరథుని యొక్క వంశవృక్షాన్ని చెప్తున్నారంట. ఎప్పుడైనా మనము ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మన పూర్వీకుల గొప్పతనం చెప్పాలి. అంతేగాని హైటెక్ సిటీలో 4 ఫ్లాట్లు లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 10 ఎకరాలు ఉన్న ఇలాంటి విషయాలు మనం మాట్లాడకూడదు. మనం చెప్పాల్సిందంటే మా తాతగారు ఇదేండి, మా తండ్రి గారు ఇదేనండి, నేను ఇది, నా పిల్లవాడు ఇదేనండి. అంటే మనకు వంశవృక్షము అంత పెద్దదా అండి, రాజ్యాలు ఉన్నాయని కాదు, రాజ్యాలని కాదు, ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసిన తండ్రి ధర్మంతో ఉన్నాడండి, ఒక్కరితోటి ఈ వేలైతే చూపు పెట్టుకోలేడని గర్వంగా మనం చెప్పాలి. అదే మనకు ఒక బీజంలాగా వేస్తుంది మన సంతానానికి
తర్వాత రాబోయే తరానికి కూడా. ఆ వచ్చే అమ్మాయి కూడా భర్త యొక్క తాత ఇంత గొప్పవాడన్నట్టుగా ఉంటుంది, నా భర్త యొక్క తండ్రి ఇంత గొప్పవాడన్నట్టు ఉంటుంది. అంతేగాని అవినీతితో సంపాదించిన డబ్బు మనం రోజు చూస్తుంటాం, ఈ టీవీలలో చూపెడుతుంటారు. ఆ అవినీతితో సంపాదిస్తాడు, ఆ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వచ్చేస్తారు, 14 కోట్లు, 20 కోట్లు, 10 అంతస్తుల బిల్డింగ్లు, ఇవన్నీ ఏంటి అసలు? అసలు ఎక్కడన్నా ఉందా? జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిన అవసరం ఏముంది? అంటే డబ్బే ముఖ్యమా? డబ్బు కొరకు ఏదైనా మనం చేస్తామా? ఆ డబ్బు నీతో వస్తుందా? రాజులు మహారాజులు ఎందరో పోయారు. ఈరోజు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలిన రాజులు గోల్కొండ టామ్స్ అని ఆ ఒక సమాధులే కనబడుతున్నాయి, కానీ ఇంకేమైనా కనబడుతున్నాయా? అదే శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తిని ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు? అదే తానేశ్వరుని ఎందుకు గొప్పగా చెప్పుకుంటాడు? ఎందుకంటే రామాలయంను అతను రామదాసు కట్టిస్తే తాను ప్రక్షాతాపబడి రామచంద్రమూర్తి వచ్చాడన్న సంతోషంతో దాన్ని ఇంకా అభివృద్ధి చెందారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ చేయితోటి ధర్మపరమైన పనులన్నీ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఈ విధంగా దశరథుని వంశము ఎలాంటి వంశం అని విశ్వామిత్రుడు చెప్తున్నాడంటే, బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించింది, బ్రహ్మకుమారుడైన మరిచి నుంచి వచ్చింది, ఆ మరిచి నుంచి మొదలయ్యి త్రిశంకుడు, త్రిశంకుని మన్మడైన అంశుమంతుడు, ఆ తర్వాత మందాత, తర్వాత అనేక మంది రాజులు, ఆ తర్వాత సగరుడు, అసమంజుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, ఆ పిమ్మట చాలామంది రాజులు, చివరగా నాభాగుని కుమారుడుగా పుట్టిన అజమహారాజు కుమారుడు దశరథుడు, దశరథుడి యొక్క 4 పుత్రులు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని చెప్పాడంట. ఈ చెప్పేటప్పటికీ జనక మహారాజుకి ఎంతో సంతోషం అనిపించిందంట, నా వియ్యంకుడి వంశచరిత్ర ఇంత గొప్పదని చెప్పేసి. వశిష్ఠ మహర్షి యొక్క మాటలు విన్న జనకుడు కన్యాదానం చేయి తన వంశం గురించి చెప్పుకున్నాడంట. నిమి చక్రవర్తి నుంచి ఆవిర్భవించిన జనక వంశం అనేక మంది రాజులతో పోషించబడి మధ్యలో సుకేతుడు, తర్వాత కొందరు రాజులు, ఆ తర్వాత కీర్తిరథ మహారాజు, ఆ పిమ్మట కొందరు రాజులు, చివరగా అశ్వరోముడు, ఆయనకిద్దరు కుమారులు, పెద్దవాడు జనకుడు, రెండోవాడు కుశధ్వజుడు అని 22 మంది రాజుల గల తన వంశవృక్షం గురించి జనక మహారాజు దశరథ మహారాజుకు చెప్పాడంట.